హాయ్ స్టూడెంట్స్ ఈరోజు మనం రసాయనిక చర్యలు సమీకరణాలు పాఠంలోని అంశాలను నేర్చుకుందాం మొదటిది రసాయన సమీకరణం రసాయన సమీకరణం అంటే ఏమిటి జరిగిన రసాయన చర్యని సంకేతాలు సంకేతాల రూపంలో రాయడాన్ని రసాయన సమీకరణం అని అంటారు సంకేతము అంటే ఏంటి సపోజ్ ఆక్సిజన్ అని రాయాల్సిన అవసరం లేకుండా ఆక్సిజన్ బదులుగా ఓ అని రాస్తాం అంటే ఆక్సిజన్ యొక్క సంకేతము ఓ అదే ఆక్సిజన్ అణువు తీసుకున్నట్లయితే దాని సాంకేతము అంటారు దాని దానిని ఏ విధంగా రాస్తాము ఓ టూ అని రాస్తాం ఈ విధంగా సంకేతాలు సాంకేతికంతో వ్యవహరించడాన్ని రసాయన సమీకరణం అని అంటారు తరువాతది రసాయన తుల్య సమీకరణం అంటే రసాయన సమీకరణాన్ని తుల్యము చేయడం ఒక రసాయన చర్యలో క్రియాజనకాలు ఉంటాయి క్రియా క్రియాజన్యాలు ఉంటాయి క్రియాజనకాలలో ఉన్న పరమాణువుల సంఖ్య క్రియాజన్యాలలో ఉన్న పరమాణువుల సంఖ్యకి సమానము చేయడాన్నే రసాయన సమీకరణాన్ని తుల్యము చేయడం అని అంటారు ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే హెచ్ టూ ప్లస్ ఓ టూ గివ్స్ రైస్ టు హెచ్ టూ ఓ ఇక్కడ క్రియాజనకాల వైపు చూసుకున్నట్లయితే రెండు హైడ్రోజన్లు రెండు ఆక్సిజన్లు ఉన్నాయి క్రియాజన్యాల వైపు చూసినట్లయితే రెండు హైడ్రోజన్లు ఒక ఆక్సిజన్ మాత్రమే ఉన్నది సో ఈ విధంగా ఏదైతే బ్యాలెన్స్ అవ్వలేదో దాన్ని బ్యాలెన్స్ చేయడా తుల్యము చేయడం అని అంటారు క్రిందన తుల్యం చేయబడిన రసాయన సమీకరణం ఇవ్వబడింది టూ హెచ్ టూ ప్లస్ ఓ టు గివ్స్ రైస్ టు టూ హెచ్ టూ ఓ ఇక్కడ క్రియాజనకాల వైపు నాలుగు హైడ్రోజన్లు రెండు ఆక్సిజన్లు ఉన్నాయి అలాగే క్రియాజన్యాల వైపు నాలుగు హైడ్రోజన్లు రెండు ఆక్సిజన్లు ఉన్నాయి సో దీనిని తుల్యము చేయబడింది అని అంటాం ఒక సమీకరణం తుల్యం చేయబడిన తర్వాత ఎలా ఉంటుంది అంటే గుణకాలు కనిష్ట రూపంలో ఉంటాయి ఉదాహరణకి పైన ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే టూ హెచ్ టూ ప్లస్ ఓ టూ గివ్స్ రైస్ టు టూ హెచ్ టూ అదేవిధంగా ఫోర్ హెచ్ టూ ప్లస్ టూ ఓ టూ గివ్స్ రైజ్ టు ఫోర్ హెచ్ టూ రాసుకోవచ్చు కానీ ఎప్పుడు కూడా కనిష్ట గణాంకాలను మాత్రమే యూజ్ చేస్తామన్నమాట ఓకే నెక్స్ట్ క్రియాజనకాలు క్రియాజన్యాల యొక్క స్థితిని తెలియజేయాలి అంటే అది ఘనస్థితిలో ఉందా ద్రవస్థితిలో ఉందా వాయుస్థితిలో ఉన్నదా అనేది మనము సమీకరణంలో తెలియజేయాలి అలాగే ఉష్ణ మార్పిడి జరిగితే దానిని కూడా పేర్కొనాలి అంటే ఉష్ణము గ్రహించబడిందా లేదా ఉష్ణము విడుదల చేయబడిందా అనేది కూడా మనము సమీకరణంలో తేల్చాలి అదేవిధంగా ఏదైనా ఉత్ప్రేరకంను ఉపయోగించినట్లయితే ఆ ఉత్ప్రేరకంను కూడా ఆ గుర్ మార్క్ మీద గుర్తించాలి తరువాతవి హైడ్రోకార్బన్లు హైడ్రోకార్బన్ అంటే ఏంటి హైడ్రోజన్ కార్బన్ కలిసి ఉన్న పరమాణువులను హైడ్రోకార్బన్లు అని అంటారు ఉదాహరణ బ్యూటేన్ మిథేన్ ప్రొపేన్ ఎట్సెట్రా ఇవి మండినప్పుడు శక్తి అనేది విడుదలవుతుంది ఉదాహరణకి మనము వంట సిలిండర్లో ఉపయోగించే గ్యాస్ సిలిండర్లో బ్యూటేన్ అనే వాయువు ఉంటుంది ఇది ఒక కార్బోహైడ్రేట్ ఇవి వండినప్పుడు అధిక మొత్తంలో శక్తిని అనేది విడుదల చేస్తాయి ఓకే అలాగే వరి పంట వరిగడ్డి గోధుమ పంట గోధుమగడ్డి వీటి నుండి మీథేన్ వెలువడుతుంది అందువల్లనే వీటిని గ్రీన్హౌస్ వాయువులు అని అంటారు అదేవిధంగా ఈ హైడ్రోకార్బన్లు మండించినప్పుడు నీటిని కార్బన్ డైఆక్సైడ్ని విడుదల చేస్తాయి మరియు శక్తి కూడా విడుదలవుతుంది అధిక మొత్తంలో ఉష్ణం విడుదలవుతుంది అందువల్లనే వీటిని గ్యాసులు ఇంధనాలుగా ఉపయోగిస్తూ ఉంటారు ప్రొపెన్ దహన చర్య ప్రొపెన్ ఆక్సిజన్ సమక్షంలో మండించినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ నీరు పాటుగా ఉష్ణము అనేది విడుదలవుతుంది దీన్ని సాంకేతికలు ఉపయోగించి రాసాము సి త్రీ హెచ్ఎయిట్ ప్లస్ ఓ టూ గివ్స్ రైస్ టు సి ఓ టూ హెచ్ టూ కానీ దీన్ని తుల్యం చేయాలి తుల్యం చేయాలి అంటే ఇరువైపులా పరమాణువుల సంఖ్య అనేది సమానంగా వచ్చేలాగా తుల్యం చేయాలి దానికోసం మొదటగా సివో టూని మూడుకి పెంచి రాసాం మళ్ళీ హైడ్రోజన్ తుల్యం చేయడానికి హెచ్ గుణకాన్ని నాలుగు పెంచి రాసాం మళ్ళీ ఆక్సిజన్ తుల్యం చేయడానికి ఓ గుణకాన్ని ఐదుకు పెంచి రాసాం ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇరువైపులా కార్బన్ హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ యొక్క పరమాణువుల సంఖ్య సమానంగా ఉంది సి త్రీ హెచ్ఎయిట్ ప్లస్ ఫైవ్ ఓ టు గ్యూజ్రాస్ టూ త్రీ సి ఓ ప్లస్ ఫోర్ హెచ్ టూ ఈ విధంగా సమానంగా ఉంటే దానిని తుల్య రసాయన సమీకరణం అని అంటారు అదేవిధంగా ఈ ఈ రసాయన చర్యల్లో ఉష్ణము విడుదలవుతుంది కాబట్టి వీటిని ఉష్ణమోచక చర్యలు అని అంటారు ఈ ఉష్ణాన్ని ప్లస్ క్యూ అని సూచించవచ్చు అదేవిధంగా ఉష్ణము గ్రహించబడి చర్య జరిగినట్లయితే వాటిని ఉష్ణ గ్రాహక చర్య అంటారు దీనిని మైనస్ క్యూతో సూచించవచ్చు లేదా మార్క్ మీద డెల్టాతో సూచించవచ్చు తరువాత అప్ అప్ మార్క్ అనేది విడుదలైనప్పుడు వాయువుని సూచిస్తుంది అంటే ఏదైతే చర్యలో పాల్గొందో అది వాయువు అని సూచించడానికి ఉపయోగించే ఏంటంటే అప్ మార్క్ ఒక రసాయన సాంకరణలో వాయువు వెలువడితే ఆ వాయు యొక్క ఘనపరిమాణం లెక్కించవచ్చు ఎలాగా ఎస్టీపీ వద్ద ఒక మోల్ వాయువు ఇరవై రెండు పాయింట్ నాలుగు లీటర్ల ఘనపరిమాణం ఆక్రమిస్తుంది ఎస్టీపీ అంటే స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ ప్రమాణ ఉష్ణోగ్రత మరియు పీడనాల వద్ద ఒక మోల్ వాయువు అనేది ఎంత ఘనపరిమాణాన్ని ఆక్రమిస్తుందంటే ఇరవై రెండు పాయింట్ నాలుగు లీటర్లు ఇది ఫిక్స్డ్ వాల్యూ అనమాట ఓకే అయితే ఇక్కడ మనం కొన్ని తెలుసుకోవాలి ఈ ఉదాహరణలో చూసినట్లయితే సి ప్లస్ గివ్స్ రైస్ టు సి ఓటు ఒక మోల్ కార్బన్ ఒక మోల్ ఆక్సిజన్తో చర్యను ఎన్ని మోల్ కార్బన్ డైఆక్సైడ్ని ఏర్పరిచింది ఒక మూల్ అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఒక మూల్ ద్రవ్యరాశి ఎంత అనేది ఉదాహరణకి సీ ఓటు తీసుకున్నాం సివోటు ద్రవ్యరాశి అంటే సి ద్రవ్యరాశి ప్లస్ ఓ ద్రవ్యరాశి సి యొక్క పరమాణు ద్రవ్యరాశి కార్బన్ పరమాణు ద్రవ్యరాశి పన్నెండు ప్లస్ ఆక్సిజన్ పరమాణు ద్రవ్యరాశి పదహారు కానీ ఆక్సిజన్లు ఎన్ని ఉన్నాయి రెండు ఉన్నాయి సో పన్నెండు ప్లస్ రెండు ఇంటూ పదహారు ఈజ్ ఈక్వల్ టు నలభై నాలుగు సో నలభై నాలుగు గ్రాముల కార్బన్ డైఆక్సైడ్ ఎస్టీపీ వద్ద ఎంత ఘనపరిమాణాన్ని ఆక్రమిస్తుంది ఇరవై రెండు పాయింట్ నాలుగు లీటర్లు ఇక్కడ ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది అవగాడ్రో సంఖ్య అవగాడ్రో సంఖ్య అంటే ఒక మోల్ పరమాణువులో ఉండే పరమాణువుల సంఖ్య అని అర్థం అనమాట అవగాడ్రో సంఖ్య అంటే సిక్స్ పాయింట్ నాట్ టూ త్రీ ఇంటూ టెన్ పవర్ ట్వంటీ త్రీ అణువులు లేదా పరమాణువులు ఒక మోల్ అణువు అంటే ఇన్ని అణువులు ఉన్నాయి అని అర్థం ఒక మోల్ పరమాణువు అంటే ఇన్ని పరమాణువులు ఉన్నాయి అని అర్థం అనమాట ఈ అవగాడ్రో సంఖ్య అనేది ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాలి ఒక మూల్ ఆక్సిజన్ అంటే ఆక్సిజన్ అణుభారానికి సమానమైన ద్రవ్యరాశిలో ఉన్నదాన్ని మూల్ ఆక్సిజన్ అంటాం సపోజ్ ఆక్సిజన్ యొక్క ద్రవ్యరాశి ఎంత రెండు ఇంటూ పదహారు ముప్పై రెండు అంటే ఒక మూల్ ఆక్సిజన్ అంటే ముప్పై రెండు గ్రాములు అలాగే రెండు అంటే ముప్పై రెండు ఇంటూ రెండు అరవై నాలుగు అరమూలంటే ముప్పై రెండు బై రెండు పదహారు ఐదు మూలంటే ఐదు ఇంటూ ముప్పై రెండు నూట అరవై గ్రాముల ఆక్సిజన్ అని అర్థం అలాగే కార్బనిక్ కూడా ఓకే ఒక మోల్ హెచ్ టూ హెచ్ టూ అంటే నీరు హైడ్రోజన్ పరమాణు ద్రవ్యరాశి ఒకటి అలాంటివి ఎన్ని హైడ్రోజన్లు ఉన్నాయి రెండు ఉన్నాయి సో రెండు ఇంటూ ఒకటి రెండు ప్లస్ ఆక్సిజన్ పరమాణు ద్రవ్యరాశి పదహారు అంటే పద్దెనిమిది అంటే పద్దెనిమిది గ్రాముల నీరుని ఒక మోల్ అని అంటాం మరి ఐదు మోళ్ళ నీరు ఎంత అవుతుంది ఐదు ఇంటూ పద్దెనిమిది తొంభై గ్రాములు ఒక పదార్థంలో మూల సంఖ్య కావాలి అంటే పదార్థ ద్రవ్యరాశి బై పదార్థ అణుభారం కావాలి ఉదాహరణకి చూడండి హెచ్ టు ఎస్ఓ ఫోర్ అణుభారం తొంభై ఎనిమిది ఆ అణుభారం ఎలా వచ్చిందో కూడా ఇచ్చాడు హెచ్ హెచ్లు ఎన్ని ఉన్నాయి రెండు రెండు ఇంటూ ఒకటి రెండు ప్లస్ ఎస్ అంటే సల్ఫర్ దాని పరమాణు ద్రవ్యరాశి ముప్పై రెండు ప్లస్ ఎస్ ఓ ఓ అంటే ఆక్సిజన్ పరమాణు ద్రవ్యరాశి పదహారు అటువంటివి ఎన్ని ఆక్సిజన్లు ఉన్నాయి నాలుగు ఉన్నాయి సో వీటన్నింటినీ కూడినట్లయితే మనకు వచ్చిన ఆన్సర్ అంటే తొంభై ఎనిమిది నాలుగు వందల తొంభై గ్రాములు సల్ఫ్యూరికామ్లంలో మూల సంఖ్య ఎంత మనకి మూల సంఖ్యకు ఉదాహరణ ఏంటి పదార్థ ద్రవ్యరాశి బై పదార్థ అణుభారం పదార్థ ద్రవ్యరాశి వాడిచ్చాడు నాలుగు వందల తొంభై గ్రాములు పదార్థ అణుభారం ఎంత వచ్చింది తొంభై ఎనిమిది ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ మోల్స్ అనమాట ఈ విధంగా వాళ్ళు ఇచ్చిన రసాయనక సమీకరణాలకు సంబంధించిన సమస్యలు అనేవి సాధించుకోవచ్చు అలాగే ఉదాహరణ ఇంకో ఉదాహరణ కూడా ఉంది దాన్ని కూడా బాగా ప్రాక్టీస్ చేయండి తరువాతది చాలా ఇంపార్టెంట్ వన్ రసాయన చర్యలు రకాలు రసాయన చర్యలు అనేవి వాటి ధర్మాలను బట్టి నాలుగు రకాలుగా విడదీయడం జరుగుతుంది మొదటిది రసాయన సంయోగం సంయోగము అంటే కలవడం రెండు లేదా అంతకన్నా ఎక్కువ క్రియాజనకాలు కలిసి ఒకే ఒక్క క్రియాజన్యాన్ని ఏర్పరుస్తాయి అంటే ఇక్కడ చూడండి ఉదాహరణ సి ప్లస్ ఓటు రైస్ టు సి ఓటు అంటే రెండు క్రియాజనకాలు కలిస్తే ఒకే ఒక క్రియాజన్యము అనేది ఏర్పడింది ఇలా ఏర్పడే చర్యలనే రసాయన సంయోగ చర్యలు అని అంటారు వియోగ చర్యలు కొన్ని రసాయన పదార్థాలు వేడిని కానీ విద్యుత్ను కానీ గ్రహించి ఏం చేస్తాయంటే రెండు లేదా అంతకన్నా ఎక్కువ పదార్థాలుగా విడిపోతూ ఉంటాయి అవి విడిపోవాలంటే వాటికి ఎంతో కొంత శక్తి అనేది అవసరం అవుతుంది శక్తిని గ్రహించి ఇలా విడిపోవడాన్ని రసాయన వియోగ చర్యలు అని అంటారు ఉదాహరణ చూడండి టూ ఎన్హెచ్ త్రీ గివ్స్ రైస్ టు ఎన్ టూ ప్లస్ త్రీ హెచ్ టూ అంటే ఒక రెండు అమోనియా అణువులను తీసుకొని వేడి చేసినట్లయితే అది ఒక నైట్రోజన్గా మూడు హైడ్రోజన్లుగా విడిపోతుంది మరి ఇక్కడ జరిగిన చర్య ఏంటి అనేది మనం మార్క్ మీద సూచించాం ఆ త్రిభుజాకారం అనేది దేన్ని సూచిస్తుందంటే ఉష్ణాన్ని సూచిస్తుంది అంటే ఇక్కడ మనం దీనిని వేడి చేసాము అని అర్థం అనమాట అలాగే ఇంకొన్ని ఉదాహరణలు అనేవి ఇవ్వబడ్డాయి ఇవి చాలా ఇంపార్టెంట్ చూడండి లేత పసుపు రంగులో ఉన్న సిల్వర్ బ్రోమేడ్ను సూర్యకాంతిలో ఉంచినట్లయితే ఆ సూర్యకాంతి వేడికి ఏమవుతుందంటే బ్రోమిన్ అనేది వాయు రూపంలో పైకి వెళ్ళిపోతూ ఉంటుంది ఆ మిగిలిన బూడిద రంగు సిల్వర్ అనేది మనకి మిగులుతుందనమాట ఓకే ఇలాగే మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వబడ్డాయి ఒక్కసారి చూసుకోండి నెక్స్ట్ రసాయన స్థానభ్రంశం ఒక రసాయన చర్య జరిగినప్పుడు ఒక సమ్మేళనం ఒక మూలక స్థానంలో వేరొక మూలకం చేరే చర్యలనే రసాయన స్థానభ్రంశ చర్యలు అని అంటారు అంటే ఒక మూలకం వచ్చి వేరొక మూలకం యొక్క స్థానాన్ని ఆక్రమిస్తుంది ఉదాహరణ చూడండి జింక్ ప్లస్ టూ ఏజీ ఎన్ఓ త్రీ రైస్ టు జడెన్ ఎన్వో త్రీ ట్వైస్ ప్లస్ టూ ఏజీ ఇక్కడ ఏజీ అనేది ఎన్ఓ త్రీతో కలిసి ఉంది ఇక్కడ ఏజీ ప్లేస్ని ఏది వచ్చి స్థానభ్రంశం చెందించింది జింక్ వచ్చి అక్కడ సిల్వర్ యొక్క ప్లేస్ని తీసుకుంది సో సిల్వర్ అనేది ఏజీ సెపరేట్ అయిపోయి జింక్ నైట్రేట్ అనేది ఏర్పడుతుంది ఈ విధంగా ఏర్పడ్డాన్ని రసాయన స్థానభ్రంశం అంటారు ఇలా ఏర్ప ఇలాగ రసాయన స్థానభ్రంశం చెందించాలి అంటే అవి అధిక చర్యాశీలత గల మూలకాలై ఉండాలి అధిక చర్యాశీలత గల మూలకాలు చర్యాశీలత గల మూలకాన్ని త్వరగా స్థానభ్రంశం చెందిస్తాయి ఇక్కడ చూడండి అధిక చర్యాశీలత గల శ్రేణి అనేది ఇచ్చారు ఎక్కువగా అధిక చర్యాశీలత వేటికి ఎక్కువ ఉంటుంది వేటికి తక్కువ ఉంటుంది అనేది ఇవ్వబడింది అనమాట ఓకే ఇప్పుడు దీనికి గమనించినట్లయితే అధిక చర్యాశీలత కుంది అల్ప అల్పచర్యాశీలత సిల్వర్ కుంది ఏజీకి అందువల్ల జింక్ అనేది ఏజీని స్థానభ్రంశం చెందించగలిగింది తరువాతది రసాయన ద్వంద్వ వియోగ చర్యలు ద్వంద్వ వియోగము అంటే ఏదైతే స్థానభ్రంశం ఇందాక నేర్చుకున్నామో అలా కాకుండా పరస్పరం మార్చుకుంటాయి వాటి 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 ర్యాడికల్స్ను అవి పరస్పరం మార్చుకుంటూ ఉంటాయి ఈ చర్యలనే రసాయన ద్వంద్వ వియోగ చర్యలు అని అంటారు ఉదాహరణకు చూసినట్లయితే త్రీ ప్లస్ ఎన్ఏసిఎల్ ఇక్కడ త్రీ ఎన్ఏసిఎల్ ఇవి పరస్పరం మార్చుకొని ఎలా ఏర్పడుతున్నాయి ఏజీసీఎల్ ప్లస్ త్రీ అంటే పరమాణువులు లేదా అయాన్ల మధ్య పరస్పరం మార్పు జరిగింది దీనినే ద్వంద్వ వియోగ చర్యలు అని అంటారు తరువాతది ఆక్సీకరణ చర్యలు ఆక్సీకరణము అంటే ఏంటి ఒక చర్యలో ఆక్సిజన్ కలిపిన లేదా ఎలక్ట్రాన్ తీసివేసినా లేదా హైడ్రోజన్ని తీసివేసిన ఇటువంటి చర్యలను ఏమంటారంటే ఆక్సీకరణ చర్యలు అంటారు మనం నిత్య జీవితంలో చూసుకున్నట్లయితే ఇనుము తుప్పు పట్టడము అనేది ఆక్సీకరణ చర్యకి ఉదాహరణ అంటే ఇనుము అనేది ఆక్సిజన్తో చర్య జరపడం ద్వారా తుప్పు అనేది ఏర్పడుతుంది ఇనుము తుప్పు పట్టకుండా ఉండాలి అంటే దానికి ఆక్సిజన్ తగలకుండా ఉంచాలి ఆక్సిజన్ తగలకుండా ఉంచాలంటే దానికి జింకుతో పూత పూయాలి ఇలా జింకు లోహంతో ఇనుమును పూత పూయడాన్ని గాల్వనీకరణం అని అంటారు అలాగే మన ఇళ్లల్లో తీసుకున్నట్లయితే ఇనుము తుప్పు పట్టకుండా ఉండడానికి రంగులు పెయింట్లు గ్రీజ్ అనేవి ఉపయోగిస్తూ ఉంటాం అనమాట లోహాలు పనిముట్లు నిల్వ పాత్రల్లో ఆక్సీకరణం జరగకుండా ఉండాలంటే రంగు వేయడం లేదా వేర్వేరు లోహాలను కలిపి మిశ్రమ లోహాలు తయారు చేయడం వంటివి చేస్తూ ఉంటాం అలాగే ఆహార పదార్థాలు ఆక్సీకరణం చెందితే ఏమవుతాయంటే అవి వాటికి సహజ సిద్ధంగా ఉన్న రుచి వాసనను కోల్పోతాయి మనం ఇవాళ ఒక వంట కూర అనేది వండుకున్నాం అది తర్వాత రోజుకి దాని రుచిలో కానీ వాసనలో కానీ తేడా అనేది వచ్చేస్తుంది ఎందువల్ల అంటే ఆ వండిన వంట అనేది గాల్లో ఉన్న ఆక్సిజన్తో చర్య జరుపుతుంది అలాగే కొన్ని రకాల వంకాయలు యాపిల్స్ బంగాళదుంపులు ఇటువంటివి కూడా కోసి అలా వదిలేసినట్లయితే అవి రంగు మారిపోతాయి అందువల్ల మనం ఏం చేస్తాం కోసిన వెంటనే నీటిలో వేసి ఉంచుతాం నీరు అనేది ఆక్సీకరణం జరగకుండా అక్కడ కాపాడుతుంది యాంటీ ఆక్సిడెంట్లు గల పదార్థాలు తినటం వల్ల క్యాన్సర్ బారిన పడకుండా రక్షించుకోవచ్చు యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఆక్సీకరణం జరగకుండా కాపాడేవి ఉదాహరణకి పళ్ళు మనం ఎక్కువగా పళ్ళు ఎందుకు తినాలి అంటే అవి లోపల ఏదైతే హానికరమైన ఉన్నాయో అవి ఆక్సిజన్తో కలవకుండా కాపాడతాయి అన్నమాట అదే ఆక్సిజన్తో కలిసిపోతే మన బ్లడ్లోకి కలిసిపోతూ ఉంటాయి ఆహార పదార్థాలు ఆక్సీకరణం పొందితే అవి ముక్కిపోయాయి అంటాం ధాన్యం ముక్కిపోవడం ధాన్యం చూడండి వర్షాకాలంలో ధాన్యాలు పెద్ద పెద్ద గొడవల్లో దాస్తారు కొన్ని ఒక్కొక్కసారి బయట ఉంచితే తడిసిపోతే ఆ బియ్యం కూడా ముక్కు వాసన అనేవి వస్తాయి దీనికి కూడా కారణం ఏంటంటే ఆక్సీకరణమే ఆక్సీకరణ నిరోధకాలుగా విటమిన్ ఈ విటమిన్ సిలు పనిచేస్తాయి అంటే ఈ రెండు విటమిన్లు కూడా ఆక్సీకరణం జరగకుండా కాపాడుతుంది ఉదాహరణకు తీసుకున్నట్లయితే యాపిల్ కోసి బయట ఉంచితే దాని రంగు మారుతుంది అదే నిమ్మకాయ రాసి ఉంచినట్లయితే దాని రంగు అనేది మారదు నిమ్మకాయలో ఉన్నది ఏంటి విటమిన్ సి ఇక్కడ విటమిన్ సి అనేది అక్కడ ఆక్సీకరణం జరగకుండా కాపాడుతుంది అనమాట అలాగే దెబ్బ తగిలినప్పుడు రక్తం కారుతుంది కాసేపటికి ఆ కారే రక్తం యొక్క రంగు మారిపోతుంది ఎందువల్ల అంటే ఆక్సీకరణం బ్లడ్ అనేది బయటకు వచ్చి వాతావరణంలో ఆక్సిజన్తో చర్య జరపట వల్ల కొద్దిగా డార్క్ కలర్లోకి వెళ్ళిపోతుంది ఏదైనా వస్తువులు రంగును కోల్పోయాయి అంటే ఆక్సీకరణం చెందినట్లే కొన్ని రకాల బట్టల మీద బ్లీచింగ్ పౌడర్ వేస్తే అవి రంగును పోతాయి దీన్నే విరంజనం అంటారు అంటే రంగు కోల్పోవడం ఈ విరంజనం కూడా ఒక ఆక్సీకరణ చర్య భస్మీకరణం కూడా ఆక్సీకరణం భస్మీకరణము అంటే ఆక్సిజన్ సమక్షంలో మండించడం దీన్నే భస్మీకరణం అని అంటారు రొట్ల పిండి ఇడ్లీ పిండికి ఈస్ట్ కలిపి చక్కెరలో ఆక్సీకరణం చెందట వల్ల కార్బన్ డైఆక్సైడ్ విడుదలవడం వల్ల అవి ఉబ్బుతాయి అంటే ఇడ్లీ పిండి ఉన్నదంటే అందు అది ఆక్సీకరణం చెంది అందులోంచి కార్బన్ డైఆక్సైడ్ వాయువు అనేది విలువడుతుంది అది బయటికి రావడం వల్ల ఇడ్లీ రుబ్బు ఏమవుతుంటే పొంగుతాయి అనమాట అలాగే లోహాలపై ఆక్సీకరణం వల్ల ఏర్పడే పూతలు విద్యుత్ ప్రవాహాన్ని నిరోధిస్తాయి ఓకే ఒక ఆక్ హైడ్రోజన్ తొలగించబడిన ఆ చర్యని ఆక్సీకరణ చర్య అని అంటారు అంటే ఆక్సిజన్ కలిపిన ఆక్సిజన్నే ఆక్సీకరణమే లేదా హైడ్రోజన్ని తీసివేసినా కూడా ఆక్సీకరణమే మన ఊపిరితిత్తుల్లో ఎర్ర రక్త కణాలు ఆక్సిజన్ కలవడం కూడా ఆక్సికరణ చర్యే మనం ఏదైతే గాలి పీలుస్తాం అందులో మన ఊపిరితిత్తులు అనేవి ఆక్సిజన్ని మాత్రం ఉంచుకొని మిగిలిన వాయువుల్ని బయటికి పంపించేస్తాయి అంటే మన రక్తంలో కూడా ఆక్సిజన్ కలుస్తుంది అది కూడా ఆక్సీకరణమే ఇది ఉష్ణ మోచక చర్య అంటే ఉష్ణం అనేది విడుదలవుతుంది బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు ముక్కు దగ్గర చే వేలు పెట్టుకున్నట్లయితే బయటకు వచ్చే గాలి వేడిగా ఉంటుందన్నమాట క్షేము అంటే తరుగుట క్షేము అంటే తరుగుట అంటే తగ్గిపోవడం ఇది ఏంటి అంటే లోహాలు ఆక్సిజన్తో చర్య జరిపి వాటి సహజిద్ధంగా ఉన్న ధర్మాలని మెరుపుని కోల్పోతూ ఉంటాయి దీన్నే లోహం క్షేమం చెందడం లేదా చిలుం పట్టడం అంటారు రాగి పాత్రల్లో చూడండి పదార్థాలు ఏవైనా ఉంచినట్లయితే అవి రుచి మారిపోతూ ఉంటాయి ఎందుకంటే చిలుం పడ్డం వల్ల వెండి వస్తువులు కొంతకాలానికి రంగు మారిపోతూ ఉంటాయి అలాగే రాగి పాత్రలపై పసుపు పచ్చని సారీ ఆకుపచ్చని పొర అనేది ఏర్పడుతుంది ఇవన్నీ కూడా ఆక్సీకరణ చర్యల వల్లనే ఏర్పడతాయి అన్నమాట సో ఇలా జరగకుండా ఉండాలి అంటే వేర్వేరు లోహాలు కలిపి ఒక కొత్త లోహాన్ని తయారు చేస్తారు వీటినే మిశ్రమ లోహాలు అని మిశ్రమ లోహాలు ఏం చేస్తాయంటే ఈ గట్టితనాన్ని ఇస్తాయి నెక్స్ట్ వాటికు తుప్పు పట్టకుండా వాటిని కాపాడతాయి అలాగే కొన్ని ఆయిల్స్లో విటమిన్ ఇ కలపడం వల్ల అవి ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటాయి మీరు ఆయిల్ ప్యాకెట్ మీద ఒక్కసారి గమనించినట్లయితే విటమిన్ ఇ అనేది ఉంటుంది ఆ విటమిన్ ఇ ఏం చేస్తుంది ఆయిల్ ముక్కిపోకుండా కాపాడుతుంది అలాగే లేసు కుర్కురే ప్యాకెట్లు చిప్స్ ప్యాకెట్లు ఆక్సిజన్ ఉంటే చిప్స్ పాడైపోతాయి అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే నైట్రోజన్ గ్యాస్ అనేది నింపుతారు అది అక్కడ ఆక్సీకరణం జరగకుండా కాపాడుతుంది తరువాతది క్షయీకరణ చర్య ఒక సమ్మేళన నుండి ఆక్సిజన్ తొలగించడం లేదా హైడ్రోజన్ని చేర్చడాన్ని క్షయీకరణం అని అంటారు ఉదాహరణ సియుఓ ప్లస్ హెచ్ టూ గ్యూజ్ రైస్ టు సీయూ ప్లస్ హెచ్ టూఓ ఇక్కడ కాపర్ ఆక్సైడ్ నుండి ఆక్సిజన్ తొలగించబడింది అంటే అక్కడ కాపర్ అనేది క్షయకరణం చెందింది కానీ హైడ్రోజన్కి ఆక్సిజన్ వచ్చి చేరింది అంటే హైడ్రోజన్ అనేది ఆక్సీకరణం చెందింది అని అర్థం అన్నమాట ఈ చర్యాశీలత గల లోహాల గురించి ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నాం ఎక్కువ చర్యాశీలత గల పదార్థాలు అల్పచర్యాశీలత గ పదార్థాలని స్థానభ్రంశం చెందిస్తాయి వీటికి అల్పచర్యాశీలత ఉంటుంది కాపర్ హెచ్జీ అంటే మెర్క్యూరీ ఏజీ అంటే సిల్వర్ ఏయు అంటే గోల్డ్ పీటీ అంటే ప్లాటినం ఓకే ఇందా స్టెయిన్లెస్ స్టీల్ ఇందాక మిశ్రమ లోహాల గురించి చెప్పుకున్నాం కదా అందులో ఒక ఒక లోహం ఏంటంటే స్టెయిన్లెస్ స్టీల్ ఇంత ఇందులో ఏముంటుందంటే ఇనుముతో పాటుగా కార్బన్ క్రోమియం నికెల్ అన్నీ కలుపుతారు అందువల్ల ఇవి తుప్పు పట్టకుండా ఉంటాయన్నమాట నెక్స్ట్ ముక్కిపోవడం నూనె లేదా నెయ్యి వంటి కొవ్వు పదార్థాలు కొన్ని రోజులు నిలవ ఉంచినట్లయితే అవి ఆక్సిజన్తో చర్య జరిపి వాటి వాసనలో తేడా వస్తుంది దీన్నే ముక్కిపోవడం అంటారు దీన్ని నివారించడానికి నూనెకి విటమిన్ సి విటమిన్ ఈ వంటివి కలుపుతారు అలాగే ఈస్ట్ ఈస్ట్ అనేది మనం దేనికి ఉపయోగిస్తామంటే ఎక్కువగా ఏదైనా పొంగాలి అంటే అక్కడ ఉపయోగిస్తాం సపోజ్ బ్రెడ్ ఉంటుంది బ్రెడ్లో ఈస్ట్ కలుపుతాం అప్పుడు బ్రెడ్ అనేది పొంగడం జరుగుతుంది ఇవేం చేస్తాయంటే కిణ్వ ప్రక్రియని జరిపిస్తాయి కిణ్వ ప్రక్రియ అంటే ఇప్పుడు చక్కెర ఉంది చక్కెర నుండి మనం ఆల్కహాల్ తయారు చేస్తాం అంటే పులి పెడతాం ఆ పెట్టే ప్రక్రియనే కిణ్వ ప్రక్రియ అని అంటాం అనమాట తర్వాత కొన్ని ఇంపార్టెంట్ టర్మ్స్ ఉన్నాయి ఇవి బిట్స్ పరంగా మనకి చాలా ఉపయోగపడతాయి ఎస్టీపీ ఇందాక చెప్పాను స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ ప్రెజర్ బ్లీచింగ్ పౌడర్ ఫామ్లా సిఏఓ సిఎల్ టూ తడి సున్నము సిఏఓహెచ్ ట్వైస్ పొడి సున్నము సిఏఓ కింగ్ ఆఫ్ కెమికల్స్ హెచ్ టూ ఎస్ఓ ఫోర్ బేకింగ్ షోడా లేదా కుకింగ్ షోడా ఎన్ఏహెచ్ సిఓ త్రీ వాషింగ్ షోడా లేదా చాక్లెట్ షోడా ఎన్ఏ టూ ఎన్ఏటు త్రీ టెన్ హెచ్ టూఓ బ్లూ విట్రియాల్ సియుఎస్ఓ ఫోర్ ఫైవ్ హెచ్ టూఓ తుప్పు ఎఫ్ఈ టూ ఓ త్రీ సిక్స్ హెచ్ టూఓ సాధారణ లవణం NaCl సున్నపురాయ్ CaCO3 త్రీ మిల్క్ ఆఫ్ మెగ్నీషియా ఎంజిఓహెచ్ ట్వైస్ ఈ ఫార్ములాస్ అనేవి ఒక్కసారి చదువుకోండి చాలా ఇంపార్టెంట్ ఒక ఉదాహరణ లెక్క ఇచ్చారు ఎస్టీపీ వద్ద రెండు వందల ముప్పై గ్రాముల సో సోడియం నీటితో చర్య జరిపినప్పుడు విడుదలైన హైడ్రోజన్ ఘనపరిమాణం ద్రవ్యరాశి అణువుల సంఖ్య కనుగొనండి మొదటిగా రసాయన సమీకరణం అనేది మనం రాసుకుందాం టూ ఎన్ఏ ప్లస్ టూ హెచ్ టూ గ్యూజ్ రైస్ టూ టూ ఎన్ఏ ఓహెచ్ ప్లస్ హెచ్ టూ ఇది తుల్యము చేయబడిన రసాయన సమీకరణం ఇక్కడ ఎన్ని సోడియంలు ఉన్నాయి రెండు రెండు ఇంటూ ఒక సోడియం ద్రవ్యరాశి ఇరవై మూడు సో రెండు ఇంటూ ఇరవై మూడు ప్లస్ రెండు ఇంటూ నీటి అనుభారం ఎంత పద్దెనిమిది సో రెండు ఇంటూ పద్దెనిమిది అలాగే క్రియాజన్యాల వైపు చూస్తే రెండు ఇంటూ ఎన్ఏ ఇరవై మూడు ఓ పదహారు హెచ్ ఒకటి ప్లస్ టూ ఇంటూ హెచ్ అంటే టూ ఇంటూ వన్ మొత్తం ఎంత వచ్చింది నలభై ఆరు గ్రాములు సోడియం తీసుకున్నట్లయితే ఎన్ని గ్రాముల హైడ్రోజన్ వచ్చింది రెండు గ్రాముల హైడ్రోజన్ వచ్చిందనమాట అలాగే రెండు వందల ముప్పై గ్రాముల సోడియం ఎన్ని గ్రాములు ఇస్తుంది అంటే రెండు వందల ముప్పై ఇంటూ రెండు బై నలభై ఆరు